గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో 2 రోజుల పాటు 24 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన షేకూరు, వీరనాయనుప్పన్పాలెం, సెలపాడు, వేజెండ్ల, సొద్దపల్లి, చేబ్రోలు, వడ్లముడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఇక ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. అక్రమ క్వారీంగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద స్థానిక మాజీ ఎమ్మెల్యే రంగంనేరి చైర్మన్ గారు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక సార్లు చట్టబద్ధంగా స్పందనలో కలెక్టర్ కి కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. వాటి మీద చర్యలు నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఈ క్వారీల నుంచి దాదాపు ఈ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 2,200 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మనం ఇప్పటి నుంచిన్న ఈ క్వారీ 42 ఎకరాలు జిల్లా పరిషత్కి సంబంధించింది. ఈ ఒక్క క్వారీలో జగనన్న కాలనీల పేరు మీద మట్టి దోపిడీ విపరీతంగా జరిగి ఈ ఒక్క క్వారీలోనే 50 కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వానికి చెల్లించకుండా దోపిడీ జరిగింది. నరేంద్ర కుమార్ గారి పోరాట ఫలితంగా అధికారులు విజిట్ చేయటం, తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేయటం, దాదాపు మనకున్న సమాచారం మేరకు 5 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, కానీ 1 రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టిన సూచనలు దాఖలు లేవు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో 2 రోజుల పాటు 24 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన సేకూరు, వీరనాయకునిపాలెం, సెలపాడు, వేజెండ్ల, సొద్దపల్లి, చేబ్రోలు, వడ్లముడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఇక ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో 2 రోజుల పాటు 24 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే పాదయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సాంబశివరావు, పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ను కూడా నిరసిస్తూ ధూళిపాల నరేంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే 3 రోజుల పాటు పాదయాత్ర చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ఈ పాదయాత్ర కొనసాగిస్తారు. అయితే పొన్నూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా మైనింగ్ అక్రమాలు జరిగాయని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మైనింగ్ ద్వారా అక్రమ సంపాదన చేసిందని చెప్పేసి కూడా దానికి నిరసనగా ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ రోజు పాదయాత్ర చేస్తా ఉన్నారు, ఈ మైనింగ్ పై మీరు ఏం చెప్పగలరు? ఈ రోజు రేపు ధూళిపాల నరేంద్ర గారు 21 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ముఖ్యంగా ఎన్ని కూడా ఏ మండలాలు ఏ గ్రామాలంటే ఈ స్థానిక శాసనసభ్యుడు కిలార్ రోసియా, కిలాడి రోసిగా ఈ విధంగా దగ్గర దగ్గర 2,200 కాదు, దీనికి ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయి, తాడేపల్లి పంపాల దాంట్లో ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర గారు చేయటం, ధర్నాలు చేయటం, రాస్తా రోకం చేయటం, అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ప్రతిసారి దేవస్థానాలు తోటలు పంపుతున్నారు సభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రం. అందుకనే మైనింగ్ రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవట్లేదు, పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంది. దీన్ని బట్టి టోటల్ గా ఈ దోపిడీనంతా బట్టబయలు చేయడానికి ఇవాళ నరేంద్ర గారు ఈ పాదయాత్ర చేపట్టారు. చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది. ముఖ్యంగా భూములు కోల్పోయిన వాళ్ళు, అసైన్మెంట్ ల్యాండ్స్, ఎస్సీ సోదర్ ల్యాండ్స్, హార్టికల్చర్ పంటలు తగ్గితే 2,000 ఎకరాల పైగా పంటలు పండే ఈ ప్రాంతం అంతా కూడా
ఆ పంటలన్నీ కూడా ఇవాళ మొత్తం ఈ గ్రావెల్ తాకి మొత్తం 500 ఎకరాలు పడిపోయింది. ఇప్పుడు ధాన్యం కూడా అమ్ముకోలేక రైతులు బాధలు కనపడ్డాయి. తడిసింది, రంగు మారింది, మొలకెత్తింది, పండ్లన్నీ నీళ్ళలో మునిగున్నాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం తప్పిదం, మానవ తప్పిదం. పులిచింతల్లో నీళ్లు పెట్టుకొని అటుసేవ నీళ్లు పెట్టుకొని కావాలని వాళ్ళు ఆలస్యం చేయటం వల్ల డిసెంబర్ తుఫానికి రైతు కుదేలైపోయాడు. గ్రామాల్లో గిఫ్ట్ చేసిన కూడా దెబ్బతిస్తాం, దాన్ని కూడా అక్రమాలన్నీ కూడా పాదయాత్ర చేపదైంది. రేపు కూడా పెద్ద ఎత్తున అక్రమాలని ఆయన బయట పెడతాడు. తప్పకుండా ఇది అందాన్ని అరికట్టి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఖజానా రప్పించే బాధ్యత రేపు ప్రభుత్వ అధికారంలో రాగానే మేము అందరం తీసుకుంటాం. చెప్పండి, మీరు 3 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది అంటే ఇన్ని ఎన్ని సంవత్సరాలుగా కూడా ఇంత మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంట? మేము 4 సంవత్సరాలు 8 నెలల కాలంగా పలు సందర్భాల్లో మేము పోరాటం చేయడం జరిగింది. దాదాపు 700 ఎకరాల్లో పచ్చని పొలాలతో హార్టికల్చర్ క్రాప్స్ తో విరజిల్లే ఈ ప్రాంతం ఇవాడ గ్రావెల్ మాఫియా చేతుల్లో పడి సర్వనాశనం అయిపోయింది. డొంకలు, ఊళ్ళు, చెరువులు, శ్మశానాలు, ప్రభుత్వ స్థలాలు ఇష్టారాజ్యంగా దోచేశారు. దాదాపు 2,100 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ ని ఈ గ్రావెల్ మాఫియా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామ్యంతో కిలారి వెంకటరోసయ్య గారు దోచారు. దానిలో మరి ఎవరు వాటాలు ఏంటో ప్రభుత్వంలో ఉన్నాడు చెప్పాలి. ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్న దోపిడీని మేము ప్రజలు విసిగిపోయారు. 4 సంవత్సరాల 8 నెలల కాలంగా ఇవాళ ప్రజా పోరాటం ద్వారా మేము మళ్ళీ ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం మాఫియాతో కుమ్మక్కై ప్రకృతి వనరులను దోచేసింది, 100ల కోట్ల విలువైన గ్రావెల్ ని దోచేశారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే అక్రమాలకు భాగస్వాములు ఉన్నారో వాడి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రాంతంలో ఎక్కడ చూసినా గానీ ఆ లోయల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి, ప్రాంతం అంతా కూడా పూర్తిగా మట్టి తవ్వేశారు ఈ చుట్టుపక్కల అంతా కూడా. కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవాలంటే ఇంత జరుగుతున్నారు? అధికారుల భాగస్వామ్యంలో కూడా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్కి ఇచ్చాం, స్థానికంగా అధికారులకు ఇచ్చాం, ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కింద స్థాయిలో అధికార యంత్రాంగం దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికార పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యం ఉంది కాబట్టి నిరాటంకంగా ఈ గ్రావెల్ మాఫియా కొనసాగుతుంది. 3 రోజుల పాటు మీరు పాదయాత్ర చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? మేము డిమాండ్ చేసేది అయితే ఇవాళ ప్రభుత్వం ఈ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 1902 నొక్కండి, అక్రమాల మీద చర్యలు తీసుకుంటాం, స్పందనలో ఇవ్వండి చర్యలు తీసుకుంటాం, లేకపోతే నేను ఉన్నా విన్నా అని చెప్తాడు. ఇవన్నీ అవాస్తవం. ప్రజలు కోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేడు. ఇవాళ ఇన్నాళ్ళు ఏంటంటే విపక్షం వాళ్ళు ప్రజల బాధితుల మీద ఆయన ఇవాళ దాష్టికాన్ని మనం చూసాం. ఇవాళ పిల్లల నాటం పెట్టుకుని కూడా ఆడుదాం ఆంధ్ర అంటాడు. ఇవాళ రైతుల జీవితాలతో మరి ఏ విధంగా ఆడుకుంటా ఉన్నారో మనం చూడటం జరిగింది. ఇవాళ చివరికి పిల్లలకు సంబంధించిన ట్యాబ్స్, పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్, పిల్లలకు సంబంధించిన షూస్ లో కూడా ఆయన దోపిడీ చేస్తున్నాడు. అది అందుకే ఆయనకి మన లోకేష్ గారు పెట్టింది అంటే కంసమామ అని. చెప్పండి, ఎట్లా చూడొచ్చు మైనింగ్? మైనింగ్ అందరూ మీరు గమనించారు, ఇది ఎంత స్థాయిలో ఉన్నట్టుగా చాలా మందికి తెలియదు. దోపిడీ పరాకాష్ఠకు చేరింది. అయితే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే నరేంద్ర కుమార్ గారు పోరాటంతో అనేక సార్లు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ తాడేపల్లి ఇల్లు కానీ పిలిపించుకున్నారు రోసయ్యని. పిలిపించిన తర్వాత మరీ ఎక్కువ జరుగుతుంది. అంటే ఓట ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి స్థానిక అధికారుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి అందరికీ ఓట ఉంది. పోలీసులేమో మనం చెప్పినా చూసి ఉంటారు. పోలీసుల కన్సర్నల్లో మైనింగ్ శాఖ యొక్క డైరెక్షన్ లో రెవెన్యూ యంత్రాంగం మొత్తం కుమ్మకైతే తప్ప 2,200 కోట్ల రూపాయలు కుమ్ముకోవడం జరగదు. ఇది పేరేమో జగన్ పై ప్రైవేట్ లేఅవుట్లకి అమ్ముకోవడం, ప్రైవేట్ గా అమ్ముకొని యథేచ్ఛగా దోపిడీ చేశారు. దోపిడీతంలో ముఖ్యమైన బాధాకరమైన అంశం ఏంటంటే ఈ ప్రాంతంలో హార్టికల్చరల్ క్రాప్స్, కూరగాయలు ఇటువంటి పండించే చాలా పండించి ఈ జిల్లా చాలా తీరా చూస్తే 600-700 ఎకరాలకు మిగిలిపోయింది. అంటే దోపిడికి పోయి ఈ ప్రాంతంలో రైతు తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. కాబట్టి ప్రజలు మర్చిపోయి ఇక్కడలో కూడా ఈ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిలుపాలి నరేంద్ర కుమార్, అదేవిధంగా దేవినేమ దేనాల శ్రావణ్ కుమార్ కొంటారు. కెమెరా పర్సన్ మల్లికార్జున, సాంబశివరావు.